2019 ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి మధ్య నిషేధంపై చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. దశల వారీగా మధ్య నిషేధం అని ఘంటాపదంగా చాలా స్పష్టంగా చాలా బలంగా చెప్పారు. కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్న ఈ మహమ్మారిని పారదోలాలని ఒక ప్రతిజ్ఞలా మాట్లాడారు. బట్ అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా విరుద్ధం. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ మద్యం అమ్మకాల వ్యవహారంలో. మొత్తం లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లోది క్యాలిక్యులేట్ చేస్తే ఈ దేశంలోనే బిగ్గెస్ట్ స్కామ్ అని అంటున్నటువంటి విశ్లేషకులు. అలాగే తయారీదారులందరూ అస్మదీయులు, అమ్ముతున్నది ప్రభుత్వం. రెండోది దారుణమైనటువంటి విషయం, క్యాష్ మాత్రమే తీసుకుంటారు అక్కడ అమ్మకాల్లో. ఖచ్చితంగా క్యాష్ మాత్రమే వాళ్ళు స్వీకరిస్తున్నారు. డిజిటల్ క్యాష్ అంటే డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ దే డోంట్ యాక్సెప్ట్. సో ఎందుకని, ఇందులో ఉన్న మర్మం ఏంటి? ఆడిట్ ఉండదు. ఆడిట్ లేకపోతే ఏం జరుగుతుంది? ఎవరు ఎంతకి కొంటున్నారు, ఎంతకి అమ్ముతున్నారు, ఎక్కడికి ఈ ధనమంతా వెళుతున్నది అన్నది ఎవరికీ అర్థం కాదు. నడుపుతున్న వారికి మాత్రమే అర్థమవుతుంది. వేలాది కోట్లాది జీఎస్టీ ఎగ్గొట్టడం, అనేక ట్యాక్సులను కూడా పక్కదోవ పట్టించటం, వీటన్నిటికీ అవకాశం ఉన్నటువంటి ఈ చిత్ర విచిత్రమైనటువంటి వ్యాపార వ్యవస్థలో ప్రభుత్వమే భాగస్వామ్యం అవటం, అలాగే మద్య నిషేధం అని చెప్పినటువంటి ప్రభుత్వమే మద్యం అమ్మకాలను పెంచటం, ఆ అమ్మకాలను చూయించి 33,000 కోట్లు అప్పు తీసుకురావటం ఎంత విచిత్రం, ఎంత దారుణం. ఒక హామీ ఇచ్చిన తర్వాత అది సాధ్యమా కాదా అని ముందు ఆలోచించాలి. ఇవ్వబోయే ముందు ఇచ్చిన తర్వాత చావైనా రేవైనా దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. నో ఎక్స్క్యూజెస్, బికాజ్ హామీ ఇచ్చిన వాడు మాట తప్పితే, మడమ తిప్పితే కాలర్ పట్టుకొని రాజకీయాల నుంచి పక్కన పడేయండి వాళ్ళని అని చెప్పినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాలన చేస్తున్నటువంటి వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్లో ఇవాళ లిక్కర్ అమ్మకాలను నమ్ముకొని సంక్షేమ పథకాలు నడుపుతున్నామని చెప్పడానికి మరి వాళ్ళకి బాధగానో లేకపోతే మరో రకంగానో ఏ ఫీలింగ్ లేకపోవచ్చేమో, కానీ బట్ బాధితులు మాత్రం ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు. ఒకటి, వాళ్ళు అమ్ముతున్నటువంటి అమ్మకాల్లో ట్రాన్స్పరెన్సీ లేకపోవడం, అత్యధిక ధరలకు అమ్మడం, దాంతోపాటు విష సమానమైనటువంటి లిక్కర్ను తయారు చేస్తూ దాన్ని అమ్ముతూ ప్రజల మీద ఒక నిర్బంధమైనటువంటి పద్ధతి, ఇది తప్ప ఆంధ్రప్రదేశ్లో మీకు దొరకదు అన్నటువంటి విధానం. ఈ మొత్తం అమ్మకాలు, అలాగే తయారీదారులు, అలాగే అనేక మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి బాధితులుగా మిగిలిపోతున్నది ఎవరు? తయారీదారులు దే ఆర్ హ్యాపీ, ప్రభుత్వం ప్రైవేటు కంపెనీల కంటే మరింత హ్యాపీ. మరి ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తోంది? ఆడిట్ జరగటం లేదు, డిజిటల్ క్యాష్ ఒప్పుకోవటం లేదు, ఎంత కమ్ముతున్నారు, ఎంత కొంటున్నారు, ఎంత అమ్మకాలు జరిగినాయి అన్నటువంటి క్యాలిక్యులేషన్ ప్రభుత్వం చెప్పినట్టుగా మనము గనక ఇవాళ ఆ క్యాలిక్యులేషన్స్ చూస్తే ఆశ్చర్యపోతాం. 89,000 కోట్ల మద్యం అమ్మకాలు ఆంధ్రప్రదేశ్లో జరిగినాయని. ఏ ఆంధ్రప్రదేశ్లో మద్య నిషేధాన్ని దశల వారీగా అమలు పరుస్తామని మాటిచ్చినటువంటి ముఖ్యమంత్రి, ఆ రోజున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు, ఈరోజున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన.